కడుపు దిగబడినదియు కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశములోను ఉండదు గొడ్డుదియు నీ దేశములోను ఉండదు నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి ఏమంటానమ్మా నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను ఏమన్నాడు నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను చూడండి ఇక్కడ మరి ఈ విధంగా నువ్వు చేస్తే నేను ఎలా ఆశీర్వదిస్తాను అంటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాను ఒక్కరు కూడా గడ్డు స్త్రీ ఉండరంట ఏమన్నాడు ఇక్కడ 26వ వచనం కడుపు దిగుబడినదియు గొడ్డుదియు నీ దేశములోనూ ఉండదు నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను ఏమన్నాడు నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను అంటే నీ ఆయుష్ కాలం అంతా కూడా దేవుడు ఏం చేస్తాడు రోగము నిన్ను చంపేటట్టు ఈ రోజుల్లో చూడండి 100 ఏళ్ళు బ్రతకవలసినోడు 20 ఏళ్ళకే 30 ఏళ్ళకే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చనిపోతా ఉన్నారు కొన్ని బాధ్యతలు మర్చిపోతూ ఉన్నారు కొన్ని పద్ధతులు మర్చిపోతూ ఉన్నారు చాలా మట్టుకు ఉంటుంది కదమ్మా అందరికీ గొప్పగా దేవుడు ఆశీర్వదించాలన్నాను ఎంతమందికి ఉంది చెప్పండి ఏ కుదవ ఉండకూడదు దేవా నా కన్న వాళ్ళు చేతులెత్తాడు అయితే ఈ వాక్యం మీకోసం అయిరవచ్చు ఏ కుదవ మీకు రాకుండా దేవుడు కాపాడతాడు ఏ కుదవ లేకుండా దేవుడు చేస్తాడు ఆమేన్ ఏ రోగము రాకుండా లేకుండా చేస్తాడు దేవుడు ఎంతమంది నమ్ముతున్నారు అయితే మనం ఏం చేయాలంట ఆదివారం రోజు పెళ్ళిలో పోవాలా మందిరం మానేసి చెప్పాలా ఆదివారం రోజు ఎవరు మీ చెల్లెనో మీ అక్కనో ఫోన్ చేసి మేము ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నాం ఈరోజు ఎప్పుడో తెలుసా ఎప్పుడు ఆదివారం పొద్దున్నే శనివారం రాత్రికి వచ్చే అంటది ఓ బట్టలన్నీ చదురుకొని సంకలు వేసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది అమ్మగారు మందిరానికి గుడ్ బై చెప్పేసి ఆ రోజు వాక్యం ఉండదు ప్రార్థన ఉండదు ఏం చేస్తారు అక్కడ పోయి అమ్మలక్కల ముచ్చట్లు చెప్పుకుంటారు దేవుడు మనకి ఇస్తాడంట కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత జాగ్రత్తగా ఉంటుంది మనం కొంచెం డెలిగేట్గా మన స్వార్థము చూసుకొని ఇతరులను మనం కొంచెం తక్కువ చేస్తే దేవుడు నిన్ను కూడా తక్కువ చేస్తాడు జాగ్రత్త దేవుడు ఇచ్చాడు నీకు నువ్వేం చేయాలి కాపాడుకోవాలి భర్తను కానీ భార్యను కానీ పిల్లల్ని కానీ బంధువులను కానీ స్నేహితులు అందరినీ కాపాడుకోవాలి అందరినీ క్షమించాలి అందరినీ కూడా మనము ఆదరించాలి దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు ఎప్పుడు ఆయన మాట విన్నప్పుడు ఆయనను మనం వెంబడించినప్పుడు ఆయన చెప్పిన అన్ని కూడా మనం చేసినప్పుడు మన జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తాడు నీవు ఆశీర్వదించబడాలి అంటే చూడండి మన హృదయము ఇటు అటు పడిపోవడానికి వీల్లేదు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు సరే నువ్వు తప్పుడు అడుగులు నువ్వు వేస్తూ ఉన్నావు తప్పుడు అడుగులు వేస్తూ ఉన్నావు ఇటు అటు పడిపోతూ ఉన్నావు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు ఎటు వెళ్ళాలో తెలియదు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు సో నేర్చుకుంటూ ఉన్నావు అయితే దేవుడు మాట విను దేవుడు అంట నీకు నేర్పిస్తాడు దేవుడు నీకు బోధిస్తాడు నీకు తెలియదా నీ కుటుంబంలో ఇలా నీవన్న అర్థం చేసుకోవాలో కొంతమంది స్త్రీలు ఉంటారు భర్తను అర్థం చేసుకోలేదు ఇప్పటిదాకా పెళ్ళైన తర్వాత కొంతమంది పురుషులు ఉంటారు భార్యని ఇప్పటిదాకా అర్థం చేసుకోలేదు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు పిల్లల్ని కానీ ఇంట్లో వారిని కానీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు చాలా మటుకు నేనేమంటానంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు దేవుడు మనకున్నటువంటి ప్రతి సమస్య నుండి మనకు విడుదలనిచ్చి మంచి జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు అయితే మనకి ఇవ్వబడినటువంటి మంచి కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి హల్లెలూయా దేవుడు నీవు ఒకవేళ దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నట్లయితే వాక్యానుసారం నువ్వు జీవించాలి అని నువ్వు అనుకున్నట్లయితే దేవుని మాట వినాలా అంటే ఇక్కడున్న మీరంతా వింటున్నారు విన్నారు
అయితే మీ జీవితం కూడా ఎలా ఉండాలి తెలుసు? అందరి జీవితంలో వెలుగు ఉండాలి, అందరి జీవితంలో సంతోషం ఉండాలి, అందరి జీవితంలో సమాధానం ఉండాలి, అందరి జీవితంలో ధనము ధాన్యము ఉండాలి. మరి దేవుడు ఇచ్చాడు మాట, ఇదిగో నేను ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను మీకు ముందుగా దూతను పంపుతాను, ఇదిగో ఒక గడ్డు స్త్రీ కూడా ఉండదు, మీ అన్న ప్రాణములను ఆశీర్వదిస్తాను, ఒక్క రోగము ఉండకుండా నేను చేస్తాను, నన్ను బట్టి మనుషులు నీకు భయపడనట్లు చేసదను, నీవు పోవు సర్వదేశముల వారిని నీవు ఓడగొట్టగలుగుతావు, నువ్వు జయిస్తావు వారిని, నువ్వు వారిని ఓడిస్తావు, నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసదను. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. దేవుడు నీకు చెప్పేది ఏంటంటే నేను చెప్పినట్లు నువ్వు చేయాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నేను చేస్తాను. ఒకవేళ మీరు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే 100% ఆశీర్వదించబడతారు. 100% ఆశీర్వదించబడతావు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. మోషేకు చెప్పాడు కదా, అయితే ఈరోజు దేవుడు నీకు కూడా చెప్తున్నాడు, అమ్మా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉంటాను, ఇదిగో నీకు ముందుగా ఒక దూతను పంపుతాను. హల్లెలూయా.